ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే ముందు రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోతున్నాము. వెజ్ రెస్టారెంట్ ఇప్పుడు ఇలా వెజ్ రెస్టారెంట్స్ కూడా చూస్తూ ఉండాలండి, అందుకే ఒకసారి వెజ్ రెస్టారెంట్ వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాం. ఏదైనా అవ్వచ్చు, పన్నీర్ ఐటమ్స్ మా ఫేవరెట్. ఇంకా నాన్ వెజ్ తో పని ఏముందండి, పన్నీర్ తో కూడా అన్ని ఐటమ్స్ చేస్తున్నారు కదా. సో అవి అయితే తిందాం అనుకుంటున్నాం. మరి అక్కడికి వెళ్ళాక ఏం చూస్తాము, ఏం తింటాము, ఏం ఆటేస్తాము అనేది తెలీదు. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇప్పుడే చాలా టైం అయిపోయింది, అప్పటికి రెడీ అయిపోయి అందరం వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి మా బుజ్జిగాడు, దీన్ని కూడా రెడీ చేసేసాను. ఇప్పుడైతే వెళ్ళిపోయి ఇప్పుడైతే తినడానికి వెళ్ళిపోయి వచ్చేద్దాము. ముందు ఆకలి వస్తుంది కదా, ముందు ఆ టైం అయిపోయింది. సో ముందైతే వెళ్ళేసి తినేసి వచ్చేసాక మళ్ళీ ఇదంతా మీకు బ్లాగ్ అయితే షూట్ చేస్తూ ఉంటాను, మీతో షేర్ చేసుకుంటానన్నమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇక ఫైనల్గా మనమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ముందుగా ఏది ఫిక్స్ అవ్వమండి, అక్కడికి వెళ్ళేటప్పుడు రివ్యూస్ ఇలా చూసుకుంటూ ఏదన్నా కొత్త రెస్టారెంట్స్ ఉన్నాయేమో అని అండ్ చెక్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. అది మా సంగతి. అండ్ మా హస్బెండ్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ ఒకటి మెంటల్గా ఫిక్స్ అయిపోతారు అండ్ అది దానికే వెళ్ళాలి అన్నట్టు. ఒకవేళ ఏమీ పాసిబుల్ అవ్వకపోతే అలాంటి రెస్టారెంట్కి మంచిది ఆల్రెడీ ఒకటి డెసిషన్ ఉంటుంది కాబట్టి అన్నీ చెక్ చేసుకొని ఫైనల్గా దానికి వెళ్తామన్నమాట. అండ్ ఫుడ్ కూడా చూడాలి కదా మరి టేస్ట్ ఎలా ఉంది అనేది. సో వెజ్ రెస్టారెంట్ అనేది దీనికైతే వచ్చేసాము. దీని నేమ్ వచ్చి అండర్ ద వుడ్స్ అనమాట. అదిగోండి పైన కూడా చూపిస్తున్నాను దాని నేము. చూసారా ఎంత గ్రీనరీగా లోపలికి ఉందో, చాలా బాగుంది. ఇది కూడా ఎక్కడా ఏంటా అనుకుంటున్నారా, మొగల్రాజ్పురం అండి. అది కూడా అక్కడ దగ్గర దగ్గర ఆర్ఆర్ దర్బార్ అవి ఐడియా ఉండుంటాయి కదా, అటు సైడ్ అండి. సో అండర్ ద వుడ్స్ అయితే వచ్చేసాము. ఫస్ట్ ఎంట్రన్స్ లో ఇలా ఉంది, మొత్తం గ్రీనరీగా అవన్నీ చూపించుకుంటూ వస్తున్నాను కదా. ఇక్కడ ఏమో స్పెషల్ గా జెంట్స్ కి అనుకుంటా మాక్టైల్స్ అవన్నీ పెట్టుంచారు బయట. ఇంకా లోపలికే వెళ్ళాలి, అందరం వచ్చేసాము. మా హస్బెండ్ మాత్రం కార్ పార్క్ చేసి వస్తారు. సో ఈలోపు నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసుకుంటున్నాను. ఇటు ఎంట్రీ సైడ్ ఒక రోడ్డు ఉందండి, అలాగే ఎగ్జిట్ అటు సైడ్ స్ట్రైట్ గా కూడా ఒక రోడ్డు ఉంది. అంటే ఎటువైపైనా రావచ్చు అనమాట, టూ రోడ్స్ ఉన్నాయి దీనికి వే. అలాగే ఇప్పుడు మనమైతే ఎంట్రన్స్ లో ఉన్నాము, ఇంకా లోపలికి వెళ్తున్నాము. లోపల అంబియన్స్ కూడా చాలా బాగుందండి, అసలు అంత గ్రీనరీ ప్లెజెంట్ గా ఉందంటే చాలా హ్యాపీగా తినేయచ్చు, అంత ప్లెజెంట్ గా ఉంది. మనం అందరం గోల్ చేయకపోతే చాలండి, అదంతా ప్లెజెంట్ గానే ఉంటుంది. ఇంకా మేమైతే వచ్చి కూర్చున్నాము. మా బుజ్జిగాడైతే తెగ ఆడేస్తున్నాడు, రావడం రావడమే ఏదో ఉంటుందన్నట. ఇంకా వాడితో ఆడుతూ ఉంటాడు. మా వాడు తినే రకం కాదండి, ఇలా వచ్చి ఆడుకునే రకం అనమాట. ఎక్కడికైనా సరే వచ్చి ఆడుకోవాలి, అక్కడ ఇవన్నీ గోల గోల చేయాలన్నమాట అక్కడ ఉండి. సో అందుకే వస్తాడు మ్యాక్సిమం, తినడానికైతే రాడు. అది కూడా వెజ్ అనేసరికి ఇంకా తింటాడో లేదో కూడా తెలీదు. ప్రజెంట్ అయితే వచ్చాము. నాన్ వెజ్ కూడా స్పెషల్గా ఏం తినడండి, అందుకే అలా ఉన్నాడు బక్కుమొక్కవాడు. ఇంటి దగ్గర కూడా చాలా బలవంతంగా పెడతా. నేను ఒకటి చూపిస్తున్నాను కదా, అది ఒక 3 బటన్స్ ఇచ్చారు. ఆ బటన్స్ ప్రెస్ చేస్తే ఒకటేమో ఎమర్జెన్సీ ఒకటి, అలాగే వెయిటర్స్ వస్తారండి కంపల్సరిగా. ఆల్రెడీ వెయిటర్ వచ్చారు కదా, మా బుజ్జిగడు దాన్ని మళ్ళీ ప్రెస్ చేద్దామని చూస్తున్నాడు. మళ్ళీ ప్రెస్ చేస్తే ఇంకొకళ్ళు వస్తారు కదండి, ఆల్రెడీ ఉన్నారు కదా ఇంకొకళ్ళు వస్తే ఎందుకు అలా ప్రెస్ చేయకూడదని చెప్పి అక్కడ డిస్కషన్ జరుగుతుందన్నమాట. సో ఒకసారి నేను మొత్తం అక్కడ డెకరేషన్ మొత్తం చూపిస్తున్నాను. అంతా లైటింగ్స్ ఉన్నాయి కదా, సో ఆ లైటింగ్స్ వలన ఇలా మనం కెమెరాతో తీస్తుంటే వీడియో ఆ షేడ్ మొత్తం అలా పడుతుందండి. ఫొటోస్ దిగడానికి కూడా సేమ్ ప్రాబ్లం అనమాట, బాగా షేడింగ్స్ ఎక్కువైపోయినాయి. సో అందుకనే ఎక్కువ వీడియో తీయకుండా లైట్గా తీస్తున్నాను, అంటే మొత్తం కవర్ చేస్తాను బట్ ఎక్కువ టైం పీరియడ్ అయితే పెట్టను. అది కూడా వ్లాగ్ కూడా చాలా పెద్దది అవ్వకుండా షార్ట్ కట్గా లాగిచ్చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే మనం అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఆల్రెడీ నేను చెప్పాను కదా వెజ్ అని. సో పన్నీర్ ఐటమ్స్, వెజ్లో అంటే పన్నీర్ ఐటమ్సే గుర్తొస్తాయండి నాకైతే. అందుకని పన్నీర్లో ఏమేమి ఉన్నాయో అన్ని ఐటమ్స్ మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము. ఫస్ట్ అయితే వీళ్ళు మాత్రం ఏం చేశారంటే స్టార్టర్స్ ముందు ఇవ్వకుండా ముందు బిర్యానీలు ఇచ్చారండి. కొంచెం అదొకటే మైనస్ బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. మేమైతే ముందు తినేస్తున్నాం అన్నమాట. బాగుందంటే ఆకలి మీద ఉంటాం కదండి, రావడం రావడం తినేస్తాం కదా. సో ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కదా. ఇది
మెయిన్ కొత్తిమీర రైస్ ఉంటుంది కదా, అలాగా పన్నీరు కొత్తిమీరది. నాకు నేమ్స్ కూడా అంత బాగా గుర్తులేవండి, ఎందుకంటే ఆ రోజు తినేస్తాం ఆ రోజు వచ్చేస్తాం కదా. మళ్ళీ ఒకసారి లిస్ట్ చూస్తే ఏం తిన్నాము ఏంటి అనేది పర్ఫెక్ట్గా చెప్పగలను. బట్ ఇప్పుడైతే పన్నీర్ సంబంధించిన ఐటమ్సే కాబట్టి స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ చెప్పుకున్నా అన్నాను కదా, సో అవన్నీ పెడుతున్నారు. ఇంకా మనం ఫోన్పే, ఇదిగోండి ఫోన్పే, నేను స్టార్టర్స్ కూడా తీసాను వీడియో, బట్ అది డిలీట్ అయిపోయిందండి అన్ని స్టార్టర్స్ వీడియో, ఎందుకంటే కొంచెం నా దానిలో స్టోరేజ్ చాలా తక్కువ ఉంటుంది ఫోన్, అందుకని కొన్ని కొన్ని ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఆ వీడియోస్ పెట్టడానికి కుదరలేదు, మాక్సిమం ఇక్కడ పెడుతున్నాను. బట్ దీనిలో క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ క్వాంటిటీ కూడా పర్లేదు. ఒకవేళ వెజ్ రెస్టారెంట్స్ వెళ్ళాలంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. 5 కి 4.5 ఇస్తాను, అంటే ఫుడ్ అయితే బాగుంది. ఇంకా ఫైనల్ గా మేమైతే బిల్ పే చేసేసి ఇంకా బయటకు వస్తున్నాం అన్నమాట. చాలా వీడియోస్ అయితే చాలా పోయినాయి, అది చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక నేను వీడియోస్ అయితే తీయడానికి తీసానండి, బట్ అది పెట్టడానికి పాసిబుల్ అవ్వలేదు, ఎలా డిలీట్ అయినాయో కూడా తెలియట్లేదు. చెప్పాను కదా నా అది ఇలా స్టోరేజ్ అయిపోతుందని చెప్పి, సో ఇది మెయిన్ ప్రాబ్లం. సో ఇంకా ఫైనల్గా మేమైతే ఫుడ్ కంప్లీట్గా తినేసి బయటకు వచ్చేసాము. ఇటువైపు ఒక వేవ్ ఉంది, అలాగే మా బ్యాక్ సైడ్ కూడా ఒక వేవ్ ఉంది, అది చూపిస్తున్నాను అన్నమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు రెస్టారెంట్స్ గురించి మినిమం నాలెడ్జ్ తెలుస్తుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఫుడ్ అయితే ఎక్సలెంట్ అన్నమాట, బాగోపోతే బాగోలేదని చెప్తానండి, జెన్యున్ రివ్యూ అయితే కంపల్సరీగా ఇస్తాను. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తుంటాను. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా నాతో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కొత్తగా చూస్తున్న వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా లింక్ అందరికీ ఫార్వర్డ్ చేసేయండి. బాయ్ బాయ్ మరి.